वेलकम टू अवर चैनल ज्योतिष शास्त्र प्रकार वे नीलक परिणाम चोटचेसको देवगुर बृहस्पति तिरोगमन चंदबोतू उ प्रभाव वाला कोई राशि वारी मंच रोज राबोनाई मरी आ राशि अलांट सानकूल फलता वस्ताओ इपू मनकूं प्रति ग्रह निर्दिष्ट समय में राशि मारे राशि मरुक राशि दीने ग्रहाल राशि प्रवर्तन अटार मरको ग्रहाल ముందుకు కాకుండా వెనక్కి కదులుతూ ఉంటాయి. దీన్ని గ్రహాల తిరోగమనంగా పేర్కొంటారు. గ్రహాల రాశి మార్పు తిరోగమన స్వభావం కొన్ని రాశులపై ఉంటుంది. కొందరికి శుభాలు కలిగితే మరికొందరికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గ్రహాల నక్షత్ర స్థానం పరంగా జూలై నెల ఎంతో ప్రత్యేకమైనది. జూలైలో దేవగురు బృహస్పతి తిరోగమనం ఉంటుంది. బృహస్పతి గ్రహము వ్యతిరేక దిశలో కదలటం వల్ల ఆ ప్రభావం మొత్తం 12 రాశులపైన ఉంటుంది. జూలై 29న బృహస్పతి తిరోగమనం చెందుతుంది. నవంబర్ 24, 2022న తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. అయితే అంతకంటే ముందు అక్టోబర్లో బృహస్పతి మీనరాశిలో ప్రవేశిస్తాడు. గురువును సంపదను, వైభవము, పిల్లలు, ఆనందము, అభ్యాసం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. మరి గురుగ్రహ తిరోగమనం వల్ల ఏ రాశుల వారికి లాభం ఉంటుందో తెలుసుకుందాము. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి దేవగురు బృహస్పతి మీ రాశి చక్రంలో 11వ ఇంట్లో తిరోగమనం చేయబోతూ ఉన్నాడు. ఇది ఆదాయానికి సంబంధించినటువంటి గ్రహము. అందువలన ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారము ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం తీసుకురాబోతూ ఉంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారులు ధన లాభాలను పొందుతారు. ఆఫీసులో పనితీరు మెరుగుపడటం వలన అందరి నుంచి కూడా ప్రశంసలను అందుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో యోగాలు అనేవి ఈ రాశి వారికి ఉండబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటుంది. వృత్తి మరియు ఉద్యోగ పురోగతి విషయంలో కూడా అదృష్టం అద్భుతమైనటువంటి పూర్తి సహకారాన్ని అందుకుంటారు. 5వ ఇంటిపై బృహస్పతి యొక్క పూర్తి అంశం మీకు విద్యారంగంలో విజయాలను అందిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం చాలా చాలా ఉపయోగకరంగా ఉండబోతూ ఉంది. బుధుడు తన సొంత రాశిలో సూర్యునితో కలిసి ఉంటాడు. కుటుంబానికి ఆనందము మరియు ప్రశాంతత ఇస్తుంది. 5వ ఇంట్లో బృహస్పతి కనిపించడం వల్ల ప్రేమ జీవితాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. 2వ ఇంట్లో సూర్యుడు మరియు బుధ గ్రహాల యొక్క కలయిక ఉండటం వలన ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఆఫీస్లో రాజకీయంగా కనుక ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి విద్యాపరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. క్రీడల్లో సంబంధం ఉన్న విద్యార్థులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఇంటి పెద్దలు కలిసి పనిచేస్తూనే ఉంటారు. పాత కుటుంబ విభేదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. కోర్టు కేసులు కూడా వదిలించుకుంటారు. వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో ఆహ్లాదకరంగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ప్రేమ జీవితం సంబంధించి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి 11వ ఇంట్లోకి వెళ్ళటం వలన వీరికి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. సొంత రాశిలో ఉండటంతో అంతర్జాతీయ డబ్బు వస్తుంది. మీ అంతర్జాతీయ వ్యాపారము పెరుగుతుంది. వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగానే వచ్చేటటువంటి నెలలో ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి తరువాత రాశి మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి కూడా ఈ యొక్క బృహస్పతి తిరోగమనము ఈ రాశి వారి జీవితంలో సంతోషాలను, సుఖాలను కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. జీతం విపరీతంగా పెరుగుతుంది. మీరు కొత్త వ్యాపార సంబంధాలను కూడా పొందుతారు. బృహస్పతి తిరోగమనం వల్ల మీకు అద్భుతమైనటువంటి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మాసమంతా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. సొంత రాశిలోని సూర్యుడు, బుధుడు ఉండటము వలన సర్వీసులో ఉన్న వారికి పదోన్నతులు వస్తాయి. మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా 12వ ఇంట్లో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉన్నట్లయితే ఉన్నత విద్యల కోసం చదువుకోలేని వారి విజయాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2వ ఇంట్లో కుదుట ఉండటం వల్ల అద్భుతంగానే ఉండబోతూ ఉంది. మీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అనుకూల వాతావరణం ఉంది. మీ భాషపై నియంత్రణ కలిగి ఉండాలి. మీ భాష మరియు ప్రవర్తనపై వీలైనంత వరకు నియంత్రణ కలిగి ఉండాలని గమనిస్తారు. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు.
కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సమయానికి నిద్రించడానికి మరియు ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి. పౌష్టికాహారం తినండి. మరి వేయించిన మరి జంక్ ఫుడ్లు మానుకోండి. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశివారు. దేవగురువు బృహస్పతి కర్కాటక రాశి వారి వ్యక్తికు 9వ ఇంట్లో తిరోగమనం ఉంటాడు. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు పెట్టుబడి లాభాన్ని పొందుతారు. తండ్రి నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా 10వ ఇంట్లో కుజుడు మరియు రాహు కలయిక కారణంగా సేవలో ఉన్నవారు మరెన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటారు. మీ వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు అందించే ప్రణాళికలు కూడా మీరు రూపొందించుకుంటారు. వ్యాపారాలు కూడా కుదుటిలోకి వస్తాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. ప్రేమికుల మధ్య కూడా విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. రాహుగ్రహం కూడా తన సొంత ఇంట్లో ఉండటం వల్ల చిన్న చిన్న ఒత్తిళ్లకు గురయ్యే అవకాశాలు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ కూడా అద్భుతంగానే ఉంటుంది. 12వ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండటం వల్ల రహస్యమైనటువంటి వనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు. అదేవిధంగా విదేశీ వనరుల నుంచి కూడా డబ్బును పొందుతారు. ఇప్పటి వరకు ఆరోగ్యం అనుకూలంగా లేని వాళ్ళకి కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్నిటిలోనూ కూడా అద్భుతంగానే ఉంటుంది. ముఖ్యంగా యొక్క బృహస్పతి సంచారం అనేది అద్భుతంగానే ఉండబోతూ ఉంది. పాలల్లో నువ్వులు వేసి శివునికి అభిషేకం చేయండి. ఇంకా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సమయమే. దేవగురువు బృహస్పతి కుంభరాశిలో 2వ ఇంట్లో తిరోగమనం చెందుతారు. ఈ కాలంలో వ్యాపారులు లాభాలను పొందుతారు. చేతి నిండా డబ్బు ఉంటుంది. వైవాహిక జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. పెళ్లి కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. ఆర్థిక స్థితి కూడా బలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆర్థిక పరంగా పుంజుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం అందబోతుంది. ఉద్యోగాల్లో సంబంధం ఉన్నవారికి 9వ ఇంట మరి 10వ ఇంట కుజుడు మరియు కుదురు యొక్క పూర్తి అంశ కారణంగా వృత్తిలో పురోగతి ఉంటుంది. ముందుకు సాగుతారు. మీ యొక్క ఆఫీస్లో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిచంద్ర విద్యార్థులు 5వ ఇంట్లో సూర్యుడు మరియు బుజుడు కలయిక వలన మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యమైన మరియు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్లాన్లు చేస్తారు. వీలైనంత త్వరగా పెళ్ళికి కూడా ఉండవచ్చు. వివాహాలు కుదురుతాయి. ఆరోగ్యపరంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. పూర్తిగా దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడతాయి. శనిదేవునికి ఆవు నూనెను నైవేద్యంగా పెట్టండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి సంచారం అద్భుతంగానే ఉంటుంది. ఈ యొక్క 4 రాశుల వారికి కూడా రాబోయేటటువంటి జూలై మాసం ఎంతో యోగవంతంగా ఉండబోతూ ఉందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చలేక చిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.